నమస్తే కేజీఎఫ్ ఒక పవర్ఫుల్ టైటిల్తోని ఒక సామాజిక వర్గానికే కాకుండా ఆ సామాజిక వర్గం కాకుండా మిగతా వారికి కూడా హెల్ప్ చేస్తానికి ముందుకొచ్చిన వారు జట్టి కుసుమకుమార్ గారు అయితే ఈరోజు మనం వారితో ఉన్నాం వారిని అడిగి మిగతా విషయాలను తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్తే అండి కేజీఎఫ్ లాంటి పవర్ఫుల్ టైటిల్ పెట్టుకున్నారు అయితే ఓన్లీ ఇది కమ్మ ఫెడరేషన్ అనుకోవచ్చా లేదంటే మనకు దీన్ని మిగతా సంస్థలకు కావచ్చు మిగతా సామాజిక వర్గాలకు కూడా ఉపయోగపడుతుంది అనుకోవచ్చా అంటే ముందు మా సామాజిక వర్గంలో ఉన్న నీడీ పీపుల్కి ఉపయోగపడుతూ ఆ తర్వాత సమాజానికి కూడా ఉపయోగపేటట్టుగా ఇప్పుడు ఒక సెక్షన్ని పైకి తీసుకొస్తే దాని తర్వాత దానివల్ల ఇప్పుడు గ్రామంలో ఒక పది మంది ఒక స్థానం పెరిగి అప్లిఫ్ట్ అయితే ఆ పది మంది వల్ల ఇంకా వంద మందికి కూడా దానికి మేలు జరుగుతాయి కాబట్టి ముందు మా సమాజ వర్గంలో ఇది చేసుకుంటూ దానివల్ల సమాజానికి కూడా ఇంటర్న్ సైమల్టేనస్కి సమాజానికి కూడా మేము చేస్తుండడానికి ఇది ఒక ట్రేజే ప్లాట్ఫామ్ దీంతో భాగంగా కేజీఎఫ్ అనేది కమ్మ సామర్ గ్లోబల్ ఫెడరేషన్ ఈరోజు ప్రపంచము ఒక విలేజ్గా గ్రామంగా గ్లోబల్ విలేజ్ అంటున్నారు ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో విస్తృతంగా స్ప్రెడ్ అయిన కమ్యూనిటీ ఏదన్నా ఉంది అనుకుంటే సౌత్ ఇండియా నుంచి ముఖ్యంగా అది ఓన్లీ కమ్మ కమ్యూనిటీ కాబట్టి ఒక ప్రపంచ వేదిక అంటే అవసరం ఉంది ఇప్పుడు తానా చూసుకున్నా కానీ అది దాంట్లో తొంభై తొమ్మిది శాతం కమ్మవారే ప్రెసిడెంట్స్ అయిన వాళ్ళందరూ కూడా కమ్మవారే ఎంతో సేవ చేస్తున్నారు కమ్మవారికే కాదు తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు సేవ చేస్తున్నారు ఇక్కడ విద్యార్థులు కావచ్చు ఏదైనా దుర్ఘటనలు ఎవరికైనా జరిగినా కావచ్చు వారికి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా కావచ్చు తానా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఇక్కడ కూడా వివిధ రాష్ట్రాల్లో ఆంధ్ర కర్ణాటక తెలంగాణ తమిళనాడు ఒరిస్సా అన్ని రాష్ట్రాల్లో ఢిల్లీలో కూడా ఎవరైతే పీపుల్ ఉన్నారో అందరికీ సేవ చేస్తూ ఉన్నారు మా యొక్క సమాజ వారికి ముఖ్యంగా కమ్మ సంఘాలు పెట్టుకొని కమ్మ వారికి కూడా చేసుకుంటా వారి యొక్క ఐక్యతకి తోడ్పడుతూ ఉన్నారు దీన్ని ఇంకొంచెం పెద్ద స్కేల్లో తీసుకెళ్లి గ్లోబల్గా తీసుకెళ్లేసి ప్రపంచ సదస్సులు పెట్టాలనే ఆలోచనతోటి కేజీఎఫ్ స్థాపించడం జరిగింది ఆ యొక్క కేజీఎఫ్లో భాగంగానే జూలై ఇరవై ఇరవై నాడు మొట్టమొదటి ప్రపంచ కమ్మ సదస్సులు కూడా సదస్సులు సభలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అయితే కమ్మ సామాజిక వర్గం సంబంధించి చూసుకుంటే ఉన్నది తక్కువైనా సరే మీరు చేసినటువంటి యొక్క విధులు కావచ్చు ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమాలు చాలా పెద్దవి ఏదైతే నాగార్జున సాగర్ కావచ్చు లేదంటే మొన్న మధ్య చూసిన రామోజీరావు గారు మొన్నే కాలం చేశారు రామోజీ ఫిలిం సిటీ కావచ్చు ప్రతి ఒక్క రంగాలలో మీ యొక్క ప్రాధాన్యత అయితే చాలా కనిపిస్తూ వస్తుంది సో మీ కమ్మ సామాజిక గురించి చెప్పాలంటే ఒక రెండు మాటలు నేను చెప్పగల కమ్మ సామాజిక వర్గం అనేది ముఖ్యంగా అన్నదాతలు భూమిని నమ్ముకొని కష్టించి వారి యొక్క రక్తాన్ని చెమటగా మలిచి పంటలు పండించి కష్టించిన సామాజిక వర్గం అందరికీ తెలిసిన విషయమే అలాగే ఇప్పుడు ముఖ్యంగా మా వారి యొక్క దార్శనికత మా వారి యొక్క దూరదృష్టి చెప్పాలంటే పంతొమ్మిది వందల పదకొండులో కృష్ణా జిల్లా యొక్క కౌతరం అనే గ్రామంలో మొట్టమొటి ప్రపంచ కమ్మ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎంత ముందు చూపు ఉన్నవారు మా యొక్క పూర్వీకులు అని చెప్పడానికి గర్వంగా చెప్పుకోవటానికి ఆ రోజు వాళ్ళు చేసిన తీర్మానాలు ముప్పై కోట్ల భారతీయులు ఆ రోజు మన యొక్క జనాభా ఇరవై ఐదు కోట్లు అరౌండ్ ఇరవై ఐదు కోట్లు ఇరవై ఇరవై ఐదు కోట్ల బా భారత జ భారతదేశాన్ని రెండు రెండున్నర కోట్ల బ్రిటిషర్స్ ఎక్కువ రోజులు పరిపాలించలేరు అని మహాత్మా గాంధీ గారు మా యొక్క జాతీయ నాయకులు ఇచ్చిన నినాదాలు అవి ఈరోజు కాకపోతే పదేళ్ళ తర్వాత అయినా సరే స్వాతంత్రం రాక తప్పదు భారతదేశానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంగ్లేయులు వెళ్ళిపోయిన తర్వాత అన్ని రంగాల్లో ఒక శూన్యత ఏర్పడుతుంది మన సామాజిక వర్గము మన కుర్రవాళ్ళు కనుక చదువుల్లో వివిధ రంగాల్లో నైపుణ్యం సాధిస్తే మన జాతి ముందడుగు వేస్తుందని చెప్పేసి వాళ్ళు ఆ రోజు వాళ్ళు చేసిన తీర్మానాలు అంటే ఎంత గొప్ప తీర్మానాలు నైన్టీన్ లెవెన్ అంటే ఆ తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలకి స్వాతంత్రం రావడం జరిగింది ఈరోజు మీరు అన్నట్టు అన్ని రంగాల్లో కమ్మవారు ప్రముఖంగా ముందంజలో ఉండడానికి కారణం ఆ రోజు వాళ్ళు వేసిన బీజం అనేది నేను బలంగా నమ్ముతా ఉన్నాను అటువంటి అవసరం మళ్ళీ గ్లోబలైజేషన్ ఉంది కాబట్టి మళ్ళీ అటువంటి ఒక ఐక్యత ఒక సంఘటిత కావటం అనేది మరి అవసరం అనే దాని మీద ఈ కేజీఎఫ్ స్థాపించడం జరిగింది నిష్కారణంగా మేము సమాజానికి ఎంతో మేలు చేసినా కానీ కమ్మవారిని కమ్మ సమాజ వర్గించిన నాయకుల్ని కావచ్చు వ్యాపారవేత్తలని కావచ్చు సినీ రంగంలో ఉన్న వాళ్ళని కావచ్చు టార్గెట్ చేసి వేరే రంగాల్లో వేరే వర్గాల వాళ్ళకి మా మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచడానికి కారణమైన కొందరిని దానికి మేము మా సమాజానికి మేము చేసాము అని చెప్పి మేము చెప్పడంతో బలంగా ఈ యొక్క కేజీఎఫ్ ప్లాట్ఫామ్ మీద చెప్పడంతో పొద్దున అటువంటి వాళ్ళకి కమ్మ సామాజిక వర్గానికి మిగతా సామాజిక వర్గాలని వ్యతిరేకతని పెంచి వాళ్ళని మా మా సమాజ వర్గం మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచడానికి వాళ్ళు సాహి సాహసించారని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను దానివల్ల ఈ యొక్క కేజీఎఫ్ ప్లాట్ఫామ్ సమాజానికి మేము చేసాము ఇద్దామని చెప్పారు నారాణ సాగర్ డ్యామ్ కట్టించింది ముత్యాల గారు అట్లా కేసీపీ దత్తుగారు కావచ్చు ముల్లపడి అర్చన ప్రసాద్ గారు కావచ్చు పారిశ్రామికవేత్తలు అక్కడ జీడి నాయుడు గారు కావచ్చు తమిళనాడులో లక్ష్మీ మిల్స్ వాళ్ళు కావచ్చు కోయంబత్తూర్లో ఇట్లా పరిశ్రమ చేసేసి పరిశ్రమలో అందరూ అమ్మవారే పనిచేయరు కదా అందరూ పనిచేస్తారు ఒక ఇండస్ట్రీ స్థాపిస్తే ఆ ఇండస్ట్రీ వల్ల ఇప్పుడు ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఈ షుగర్ ఫ్యాక్టరీస్ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు అన్ని అన్ని సమాజ రైతులకి దాని లబ్ దబ్దిందుతుంది దాంట్లో పనిచేసే వాళ్ళు అన్ని సమాజ వర్గాలు ఉంటారు మొత్తం సొసైటీని పైకి తీసుకొచ్చే ఒక దృఢ సంకల్పంతో చేసిన వాళ్ళు మా వాళ్ళు అటువంటి గొప్ప సామాజిక వర్గం అనవసరంగా టార్గెట్ కాబోతుంది కాబట్టి ఈ యొక్క కేజీఎఫ్ ద్వారా మేము బలంగా మా యొక్క నాడి మా యొక్క నినాదాన్ని మా యొక్క ఆలోచనల్ని సమాజంలోకి తీసుకెళ్ళడానికి ఈ యొక్క కేజీఎఫ్ ప్లాట్ఫామ్ అయితే కేజీఎఫ్ మీరు ఎప్పుడు స్థాపించారు ఇప్పుడు ఎంతకాలం అయింది అనుకోవచ్చు మేము జనవరిలో జనవరి ఆరో తారీఖు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది జనవరిలో అంటే దాదాపు ఆరు ఆరు నెలలైంది దీన్ని స్థాపించి అంటే మా యొక్క బ్రోచర్ అనేది కేజీఎఫ్లో ఎందుకు మా మిషన్ ఏంటి విజన్ ఏంటి మేము ఏం చేయదలుచుకుంటున్నామనేది మా యొక్క బ్రోచర్లో మేము సంక్లిప్తంగా మేము బ్రోచర్లో ఆవిష్కరించుకోవడం జరిగింది దాన్ని ఎంత స్ప్రెడ్ అయిందంటే మా యొక్క డిజైనర్ దగ్గర నుంచి కేజీఎఫ్ బ్రోచర్ ముందు లీక్ అయింది బయటికి మేము ఆవిష్కరించడానికి ముందు అంటే కొన్ని గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని గ్రూపుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది అంటే ఇటువంటి ప్రపంచ వేదిక అవసరం అనేది ప్రతి ఒక్క కమ్మవారి మనసులో ఉంది అనేది మాకు వచ్చి మాకు ఎంకరేజింగ్గా మేము దాన్ని తీసుకోవడం జరిగింది అటువంటి ఎంకరేజ్మెంట్ ఇప్పుడు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కెనడా మిడిల్ ఈస్టు అన్ని దేశాల్లో నుంచి లండన్ నుంచి రేపు జూలై ఏడో తారీఖు లండన్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టేసి నన్ను ఆహ్వానించడం జరిగింది సమస్యలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా రాలేను జూమ్ కాల్లో నేను అటెండ్ అవుతానని కూడా చెప్పడం జరిగింది అట్లా కర్ణాటక తమిళనాడు ఎంత ఆసక్తి ఉందంటే మేము వస్తాము మేము వస్తాము మాకు ఆహ్వానం ఉందా అని చెప్పేసి అడిగేవాళ్ళు అంటే ఇటువంటి అవసరం ఉంది కమ్మ సామాజిక వర్గం ఒక పక్కకి కారణం చేయబడుతుంది నిష్కారణంగా మన మీద ద్వేషం పెంచుతున్నారు కాబట్టి మన యొక్క సమాధానాన్ని మనం ఒక వేదిక మీద నుంచి చాలా బలంగా వినిపించాల్సిన అవసరం ఉంది అనేది ప్రతి ఒక్క కమ్మ పౌరుడి యొక్క మనసులో ఉండటం వల్ల మాకు ఇంత ఎంకరేజ్మెంటు ఇంత ఇప్పుడు ఆరు నెలల్లోనే స్థాపించి సిక్స్ మంత్స్లో ప్రపంచ స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం అనేది సాధారణంగా ప్రపంచ స్థాయి సమావేశం అనుకుంటే ఎనీ కార్పొరేట్ కావచ్చు ఎవరైనా కావచ్చు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం తీసుకుంటారు అటువంటిది ఆరు నెలల్లో మేము ఇంత చేసేసి ఇంత ఇంత దీనికి స్పందన రావటం కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో ఇటువంటి వేదిక అవసరం అనేది ఉంది దానివల్ల మేము మా యొక్క ఈ యొక్క ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ కావడానికి కూడా కారణం అయితే అన్ని రంగాల్లో చాలా పై స్థాయిలో వాళ్ళు ఉన్నారు కమ్మ సమాజం సంబంధించి అదే విధంగా ఖమ్మ సామాజిక చాలా అట్టడుగు ప్రాంత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి చేయూతని కేజీఎఫ్ అనేది ఏర్పడుతుందని చెప్పేసి అంటున్నారు కానీ లేట్ అయిందని ఏమైనా అనిపిస్తుందా మీకు చాలా కొంత లేటుగా ప్రారంభిస్తున్నాం అని చెప్పి అనిపిస్తుంది అంటే అసలు ప్రారంభించటం లేకుండా లేటుగా ప్రారంభించడం అయినా ప్రారంభించటం జరిగింది కదా ఇది ఇది నేను ఇంత ముందు కూడా ఇంతమంది చెప్పడం జరిగింది కేజీఎఫ్ అనేది ప్రపంచీకరణ జరిగిన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు ముందు పెట్టి ఉంటే ఇంకొంచెం బాగా జరిగేదేమో బట్ ఇప్పటికైనా సరే ఇంకేమీ సమయం మించిపోలేదు ఇప్పటికైనా సరే ఇక్కడ నుంచైనా సరే మేము సంఘటితం అయిపోయి మా వాళ్ళకి అందరికీ చేసుకుంటూ సమాజానికి చేసటం అనేది చేసి కమ్మ సామాజిక వర్గము కమ్మ వారణంగానే అన్ని సామాజిక వర్గాలలో గౌరవంగా మమ్మల్ని మమ్మల్ని స్మరించేటట్టుగా మమ్మల్ని గుర్తించేటట్టుగా గౌరవించుకునేటట్టుగా చేసే కార్యక్రమాలు అన్నీ దీంట్లో ఉంటాయి అయితే సినీ రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు అన్న ఎన్టీఆర్ గురించి తెలియని ఎవరు ఉంటారు తెలుగు గౌరవం స్థాపించింది కూడా ఆయన అలాంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు మొన్నటిదాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అరాచక పరిపాలన మనం చూసాం చంద్రబాబు నాయుడు మీద చేసింది కావచ్చు లేదంటే సొంత ఇంట్లో ఉన్న వారి మీద కూడా ఎలిగేషన్స్ దాని మీద మీరు ఎలా స్పందించారు అంటే దురదృష్టవశాత్తు ఎవరికైతే ఓట్లు పడతాయో వాళ్ళే రాజకీయ నాయకులు చలామణి అవుతున్నారు కానీ రాజ్యాంగంలో అది లేదనుకోండి బట్ రాజ్యాంగంలో ఒక క్యారెక్టర్ ఉండి ఒక కమిట్మెంట్ ఉన్న వాళ్ళనే ప్రజలు హర్షించి ముందుకు తీసుకొచ్చేస్తే ఇటువంటివన్నీ జరగవు ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగవు కానీ వాళ్ళు ఎక్కువ రోజులు మన కూడా సాగించలేరు ఇప్పుడు ఏమైపోయింది కిందకి ఎంత బలంగా కొడితే బంతి ఎంత పైకి లెగిసినట్టు చంద్రబాబు నాయుడు గారిని ఎంత కించపరిచి అవమానపరిచి ఆయనని ఆయన కుటుంబ సభ్యుల్ని అవమానపరిచి ఆయన కన్నీటి తెప్పించిన వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి స్థానం ఏంటి ఇప్పుడు వాళ్ళ స్థానం ఏంటి అనేది కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు చాలా విఘ్నులు అది ఎవరిని ఒకరిని టార్గెట్ చేయటం అనేది ఒక వర్గాన్ని టార్గెట్ చేయకూడదు ఒక వ్యక్తిని టార్గెట్ చేయకూడదు డెమోక్రసీని రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తే ఇటువంటి దుష్పరిణామాలు ఏర్పడతాయి అయితే ఏపీలో ఉన్న పరిస్థితులు మీరు చూసారు మీరు ఇందాక అన్నట్లు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా టార్గెట్ చేస్తూ అసలుకి పూర్తిగా అక్కడున్న టీడీపీని కావచ్చు జనసేన కావచ్చు కమ్మ కాపు కలవరదు అనేటువంటి ఒక పన్నాగా చాలా పన్నా కానీ ఇప్పుడు మీరు అన్నట్టు అంత ప్రజలు తెలుసుకొని ఎలాంటి ఓట్ బ్యాంక్ వచ్చిందని చెప్పేసి మీరు ఊహించారా ఇంత ఓట్ బ్యాంక్ వస్తుంది ఏపీ ఊహించలే మేము కూడా ఊహించా జగన్ ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేది అనుకున్నామే కానీ అతనికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఉంటుంది అనేది ఎవరు ఊహించలేదు ప్రజలు విఘ్నులు నేను అదే చెప్తుంది ప్రజాస్వామ్యం చాలా గొప్పది ప్రజలు విఘ్నులు వేస్తే హాఫ్ ఆఫ్ మెజర్స్తో దగ్గర దగ్గరగా కాకుండా వన్ సైడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇవ్వటం జరిగింది అది ప్రజల గెలుపది ఇది చరిత్ర ఎరుగనటువంటి యొక్క హిస్టరీ అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లని ఎస్ చరిత్ర ఢిల్లీలో కేజ్రీవాల్కి ఇచ్చారు అరవై ఏడు సీట్లు డెబ్బైలో ఆ తర్వాత ఇదే చరిత్రలో నిలిచిపోయే విజయం ఇది అయితే ఇక్కడ తెలంగాణలో కూడా చూసుకున్నా సరే కేసీఆర్ గారి దగ్గర నుంచి కూడా ఆయన కులం పేరు తీసుకుంటూ ఆయన ఇంటి పేర్లు తీసుకుంటూ మరి ఆయన చాలా రకాల మాటలు మాట్లాడు అప్పుడు మీ స్పందన ఎలా ఉంది చాలా చాలా బాధపడ్డాము దానికి మేము నిరసించాం కూడా అంటే తెలంగాణ ఉద్యమం కోసం చేసుకోవాలి కానీ ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు అంటాం కానీ ఆంధ్ర వాళ్ళు బిర్యానీ చేస్తే పేడలాగా ఉంటుందని కానీ ముఖ్యంగా మా సామాజిక వర్గాన్ని ఇంటి పేర్లు పెట్టి లగడపాటి రాయపాటి దగ్గుపాటి అని చెప్పి సామాజిక వర్గాన్ని పేర్లు పెట్టి తింటాం కానీ జూనియర్ ఎన్టీఆర్ది ఒక సినిమా సినిమా పేరు ఏదో గుర్తుకు రావట్లేదు కానీ ఆ సినిమా రిలీజ్ చేయడానికి కూడా కవిత అడ్డంబడి తెలంగాణలో రిలీజ్ చేయకూడదు అని హుకుం జారీ చేస్తే ఆ ప్రొడ్యూసర్లు వెళ్ళి ఆమె కపం కట్టుకుంటే ఆ సినిమా రిలీజ్ చేయాల్సి వచ్చింది అంటే అటువంటి అరాచకాలు చూశారు తర్వాత తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు కానీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందో ఇప్పుడు మీరు అందరు చూస్తానున్నారు అయితే మీరు సుదీర్ఘంగా కాంగ్రెస్లో మీది నాలుగో తరమైనటువంటి ఒక జనరేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు కాంగ్రెస్ని నమ్ముకొని ఉండడానికి ఏమన్నా రీజన్ ఉందా అంటే అని సిద్ధాంత సిద్ధాంతపరంగా కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలు నచ్చి నచ్చటము స్వాతంత్రానికి కారణమయ్యారు మా ఫాదరు తాతగారు అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ కావటము ఆ యొక్క అసోసియేషన్లో ఆ బాండేజ్ అట్లా ఉంది నాకు ఆ బాండేజ్ అనేది అది కొనసాగుతూ ఉంటుంది కానీ మీరు ఇప్పుడు కేజీఎఫ్ ఏదైతే స్థాపించారో ఇది కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని చెప్పి కానీ కాంగ్రెస్లో ఇప్పటిదాకా కమ్మ వారికి ఇచ్చినటువంటి ఒక పెద్ద స్థాయి ఒక స్థానాలు అయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే అందరు కూడా రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గమే అందరు సీఎంలు అయ్యారు పెద్ద పెద్ద పోస్టులు వస్తున్నాయి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సో మీరు ఎప్పుడైనా సరే ఫీల్ అయ్యారా ఖమ్మ సామాజిక వర్గం ఇక్కడ కాంగ్రెస్లో సరిగ్గా లేదు కనుమరుగా అవుతుందని చెప్పి అనుకున్నారా అటువంటిది అనుకోలేదు కానీ జాతీయ రాజకీయాల్లో ఎన్జీ రంగ గారు కొత్త రంగారమయ్య గారు అటువంటి చాలా పెద్ద పెద్ద నాయకులు రంగగారు రాష్ట్రపతి కూడా కాదగిన నాయకుడు అయినా సిడబ్ల్యూసీ మెంబర్గా ఎన్నో సంవత్సరాలు చేశారు ఇందిరాగాంధీ గారు కావచ్చు నెహ్రూ గారు కావచ్చు అక్కడికి రాజీవ్ గాంధీ గారు కూడా ఆయన ఆయనతో మూడు తరాలతో కలిసి పనిచేశారు ఆయన అటువంటి గౌరవాలు దక్కినాయి కానీ తెలంగాణలో మా సంఖ్యాపరంగా మాకు రావాల్సినంత రాలేదు అనేది మాత్రం మా మనసులో ఉంది మా సమాజ వర్గం దాదాపు ఆరు శాతం ఉంటారు అసెంబ్లీలో వేరే ఏ పార్టీ వారి నుంచి అయినా సరే మా యొక్క ప్రాతినిధ్యం టూ పాయింట్ టూ పర్సెంట్ మాలో వన్ టెన్త్ కూడా లేని ఒక సామాజిక వర్గం యొక్క ప్రాతినిధ్యం తెలంగాణ అసెంబ్లీలో పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళ ప్రాతినిధ్యం లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాబట్టి రాజకీయంగా మా సామాజిక వర్గం నుంచి చాలామంది ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉంది దాన్ని రాజకీయంగా ఎంత ముందుకు వచ్చేసి గర్ బలంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవకాశాలు వస్తాయి మేము కేజీఎఫ్ ద్వారా రాజకీయ రంగంలో కూడా అమ్మవారిని ముందుకు తీసుకురావడానికి కూడా ఒక ఎజెండా కింద కేజీపీలో ఒక చాప్టర్ కూడా ఉంది పొలిటికల్ అవేర్నెస్ పొలిటికల్ ఎంకరేజ్మెంట్ టు ద కమ్మ కమ్యూనిటీ ఏ పార్టీ నుంచే కానివ్వండి ముందు ఉండాలి యాక్టివ్గా ఉండాలనేది కూడా మా యొక్క సంకల్పం నేను కూడా అడగలనుకుంటుంది అది కూడా ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం నుంచి రాజకీయాల్లో చాలా తక్కువ ఉన్నారు దీనికి ముందు మీరు పునా పునాదిగిన వేస్తే ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకులు కింద ఉన్న వేల మందిని లక్ష మందిని కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ముందు రాజకీయ పరంగా తీసుకొస్తానికి మీ ఆలోచనలు ఎలా ఉంటాయండి అదే చెప్తున్నాను నేను కేజీఎఫ్లో రాజకీయంగా కమ్మవారిని ఎంకరేజ్ చేయడం అనేది కూడా ఒక ప్రధాన ఎజెండా వ్యాపార రంగాల్లో ఆల్రెడీ ఉన్నారు ఉన్న వాళ్ళని కొంచెం తోడ్పాటు అని రాజకీయ రంగంలో చాలా యువకులు అందరు రావాలి అనే దాని మీద ఈ కేజీఎఫ్ బలంగా పనిచేస్తుంది రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కావచ్చు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో కావచ్చు అంటే మా వాళ్ళు గట్టిగా క్షేత్రస్థాయిలో పనిచేసేసి ఇదిగో ఇక్కడ వీలకు తప్పించి ఇంకో వాళ్ళకి ఇయ్యో వేయలేము మనము అని అనే అంత ప్రభావం చేయగలిగితే అన్ని పార్టీలు గుర్తిస్తాయి అన్ని పార్టీల నుంచి మాకు సంఖ్య మా సంఖ్య పెరుగుతుంది ఇప్పుడున్న నాలుగు నుంచి ఇరవై కూడా కావచ్చు ఇప్పుడు ఆంధ్రాలో చూడండి దాదాపు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచారు అటువంటి చైతన్యం అనేది రావాలి రాజకీయాల్లో ఎక్కువ కమ్మ యువకుల్ని రావడానికి కూడా మేము ఎంకరేజ్ చేస్తాము తోడ్పాటు అందిస్తాం అయితే ఏపీలో పూర్తిగా కాంగ్రెస్ కనువరుగైపోయే పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు కొంత వినికిడి ఏమొస్తుందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు విలీనం చేయబోతున్నారేమో అనేది కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి మీరు యాక్సెప్ట్ చేస్తారంటారు అంటే జగన్ మనస్తత్వం తెలిసిన వాడిని కాబట్టి అతను కాంగ్రెస్లో విలీనం చేస్తాడని అయితే నేను అనుకోను అటువంటి ప్రతిపాదన ఉందనేది అది బయట పుకారనేది నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఇది మరీ పూర్వ తెలంగాణ ఆంధ్రలో కూడా వస్తుంది బట్ తనకు ఐదేళ్ళలో పదేళ్ళు టైం పడుతుంది జగన్ విలీనం చేస్తాడని అయితే నేను అనుకోవట్లేదు అయితే పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి వారసులు అంటే ఎవరని చెప్తారు షర్మిలన జగన అంటే వాళ్ళు బయోలాజికల్ వారసులు రాసిరెడ్డి గారి రక్తం పంచుకొని పుట్టిన వారసులే కానీ నిజంగా రెడ్డి గారి రాజకీయంగా వారసులు అంటే కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళు ఉన్న అందరి నాయకులు రాసిరెడ్డి గారి వారసులే నేను భావిస్తున్నాను వాళ్ళిద్దరు కాదు ఇప్పుడు శర్మణ గారు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు బాగా పనిచేశారు ఇది చేశారు కాబట్టి కాంగ్రెస్లో రాజరెడ్డి గారి యొక్క ఆయన చివరి కోరిక ఏంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానంగా చూడటం దానికి వీళ్ళు బయటికి వెళ్ళిపోవటం చేయటం జరిగింది మళ్ళీ ఇప్పుడు నదులు అన్నీ పిల్ల కాలువలన్నీ పెద్ద కాలువలో కలిసినట్టు కాలువలన్నీ నదుల్లో కలిసినట్టు నదులు సముద్రం కలిసినట్టు అటు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రాక తప్పదు ఎవరైనా సార్ అయితే కేజీఎఫ్ అనేది నిజంగా ఒక పవర్ఫుల్ టైటిల్ మీరు ఇందాక అన్నట్టు చాప్టర్స్ చాలా ఉన్నాయి యాక్చువల్గా కేజీఎఫ్లో వచ్చింది ఓన్లీ వన్ ఆర్ టూ చాప్టర్స్ ఈ కేజీఎఫ్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు అంటే చాప్టర్స్ అనేది ఇప్పుడు సపోజ్ యూఎస్ చాప్టర్ ఉంటుంది ఆస్ట్రేలియా చాప్టర్ ఉంటుంది యూఎస్లో కూడా వివిధ సిటీస్ ఉంటాయి యాభై రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాల చాప్టర్స్ కావచ్చు ఇక్కడ తెలంగాణలో ఎన్నో ఉన్నాయి ఆంధ్రలో ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి ఇప్పుడు మొన్న గుంటూరు చాప్టర్ ఒకటి ఓపెన్ చేశాము విజయవాడ చాప్టర్ ఓపెన్ చేశాము అలాగే వైజాగ్ చాప్టర్ ఓపెన్ చేస్తాము అట్లా చాప్టర్స్ అంటే అక్కడెక్కడ కేజీఎఫ్ చేసుకొని అక్కడ ఆల్రెడీ కమ్మ సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొడుగు సంస్థ లాంటిది వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాము ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఫిఫ్టీ పర్సెంట్ కమ్మ సంఘాల్లో పనిచేసి ఆల్రెడీ శివా దృక్పథంతో పనిచేస్తున్న వాళ్ళని రెండింటిని క్లబ్ చేసేసి కేజీఎఫ్ అయితే కేజీఎఫ్ సంబంధించి యూత్కి ఇప్పుడు ఎందుకంటే చాలా అట్టరిగినటువంటి ఒక వర్గాల్లో కూడా కమ్మకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు ఎందుకంటే యూతే రేపొద్ది భవిష్యత్తు కాబట్టి మీ వాళ్ళకి ఇచ్చే అన్నింటిలో ఇప్పుడు అదేం చెప్తున్నాను యువకులని విద్యారంగంలో విద్యాలయాలు తోడ్పడిచ్చేసేసి ఐఏఎస్ ఐపీఎస్ చదవటానికి కూడా ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేయాలనేది మా యొక్క ప్రణాళిక డాక్టర్ ఇంజనీర్లు ఆటోమేటిక్గా అవుతున్నారు బ్యూరోక్రసీలో మా సంఖ్య తగ్గుతూ ఉంది ఐఏఎస్ ఐపీఎస్లు చేయటం కావచ్చు రాజకీయంగా వాళ్ళకి చేసేసి వాళ్ళని ఎమ్మెల్యేలుగా మా ఎంపీలుగా మంత్రులుగా ఎక్కువ సంఖ్యలో చేయటం కావచ్చు ఎప్పుడైతే రాజకీయంగా చైతన్యంగా ఉండి ప్రభావితం చేయగలుగుతున్నామో అందరికీ మా వాళ్ళకి మేము మేలు చేసుకుంటే పది మందికి కూడా వేరే వాళ్ళకి కూడా మేలు చేయగలుగుతాం కాబట్టి రాజకీయ రంగంలో పెంచుకోవటం విద్యా రంగంలో పెంచడం పరిశ్రమలకు ఎక్సిలేటర్ సంస్థలు ఉంటాయి కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి దాని అభివృద్ధిలోకి ఎక్సలేటర్ సంస్థ కింద దాన్ని చేయడానికి కూడా ఇటువంటి చాలా చాలా ఉన్నాయి అది చెప్పుకుంటూ పోతే ఒక ఐదు ఆరు గంటలు చెప్పొచ్చు అన్ని రంగాలుగా ఖమ్మ యువతులు కావచ్చు కమ్మ రైతులు కావచ్చు కమ్మ పారిశ్రామికలు కావచ్చు కమ్మ రాజకీయ నాయకులు కావచ్చు అందరినీ ఇంకా ఇంకా బలావేత్తం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళటం అనేది కేజీఎఫ్ లక్ష్యం సో చూద్దాం సార్ ఖచ్చితంగా మీరు అనుకుంటున్నటువంటి లక్ష్యం నెరవేరాలని ఖచ్చితంగా ఖమ్మ సామాజిక వర్గంతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా మీరు ఆదుకోవాలని అయితే కోరుకుందాం నమస్తే నమస్తే